लक्ष्मी क्षीर समुद्र राजतनया श्रीरंग धामेश्वरी నాగస్వర విద్యతో మమ్మల్ని పరవశింపజేశావు. చాలా ఆనందంగా ఉంది. ఇది నీ వృత్తి విద్య కాకపోయినా దీన్ని ఒక పవిత్ర కళగా ఆరాధిస్తున్నావు. అంతా మహాలక్ష్మి దేవి కటాక్షం. అమ్మ ఆరాధన కోసం నేర్చుకున్న ఈ విద్యను ఆ అమ్మ కైంకర్యానికే ఉపయోగిస్తున్నాను. నీ ఆరాధనకు నీ భక్తికి ఆ చల్లని తల్లి నిన్ను నీ భార్యా బిడ్డల్ని చల్లగా కాపాడుతుంది నాయన.
జానకి ఓ సావిత్రమ్మగారా రండి పూజయ సమయానికి సరిగ్గా లక్ష్మీదేవిలా వచ్చారు గ్రామానికి పెద్ద ముత్తైదుగా ఉన్న మీరు మా ఇంటికి రావటం మా అదృష్టం నమస్కారం సావిత్రమ్మ గారు బాగా చదువుతున్నావా బాబు ఓ ఏమా ఈ సౌభాగ్య లక్ష్మి వ్రత దీక్ష మొదలుపెట్టి ఎన్నో రోజు ఇది మూడో రోజండి చూడమ్మా ఈ వ్రతం అతి దీక్షగా 10 రోజులు చేయాలి రోజు 10 రకాల పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టాలి 10 మంది ముత్తైదువులకు పసుపు కుంకుమలతో వాయన తాంబూలాలు ఇవ్వాలి 10 రోజులు లక్ష్మీదేవి ముందు అఖండ దీపం వెలగాలి ఉద్యాపన పూర్తి అయిన తర్వాత 10 మందికి సంతర్పణం చేయాలి మీరు చెప్పినట్టే చేస్తానండి ఇంకో ముఖ్యమైన విషయం ఈ 10 రోజులు ఒంటిపూట భోజనం ఒంటరిగా నిద్ర అర్థమైందా అలాగేనండి అతి పవిత్రంగా ఉండాలి సౌభాగ్యలక్ష్మి వ్రతంలో లక్ష పసుపు నోములు వచ్చిన ఇల్లానికి అంతులేని 5వ తనం కడుపు చల్లన కలుగుతాయంటారు ఈ అక్షంతలు మీకు సర్వ సౌభాగ్యాలు కలగజేస్తాయి నేను వస్తాను అలాగేనమ్మా వస్తానమ్మా అమ్మా లక్ష్మి ఓ భూలోక మహాలక్ష్మి రూపమని ఆవు పొదిగి అమృత భాండమని అంటారు మా ఇంత ఉన్న నీవు మమ్మల్ని చల్లగా కాపాడుతుంది నన్నమ్మా ఇదిగో లక్ష్మీదేవి ప్రసాదం ఇది తింటే నీ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ ఎగిరిపోతాయి మా నాయనే నీ తల్లి కడుపు చల్లగా నీ నోటి వాక్యాన నాకే నొప్పి లేకపోతే సత్తి నీ కడుపును పుడతానరా పుట్టి మళ్ళీ నా కొంప ఉంచుతారా ఎన్ని జన్మలెత్తినా చక్రవడ్డి లాగా నన్ను వదిలేటట్లేదే అబ్బా సలుపు సలుపు ఈ ప్రసాదంతో నీ పళ్ళ సలుపు ఎగిరిపోతుంది పళ్ళ సలుపు దేవుడేరు మీ అమ్మ చేసే రథాలతో నేను సంపాదించే వడ్డీ రెక్కలు చేరిపోతుందిరా ఏమిటా మాటలు అమ్మాయి వింటే బాధపడుతుంది వినకపోతే నేను బాధపడతాను అయినా అంతంత నెయ్యి తగలేసి దీపాలు నైవేద్యాలు ఆ నోరు నిన్ను దేవుడికి ఎందుకు చెప్పు అబ్బా అబ్బో తప్పుడు మాట్లాడుతుంటే పడనొప్పులు ఎలా తగ్గుతాయి అమ్మాయి గారు నమస్కారం బాబు డబ్బు తెచ్చావా తెచ్చాను బాబు ఇది ఎంత 5 వడ్డీ 50 రూపాయలు 5 రోజులు ఆలస్యానికి ఎవడిస్తాడు నీ బాబు 5 రూపాయలు వడ్డీ మీద వడ్డీయా బాబు ఏమిటో ఆశ్చర్యం చక్రవడ్డీ లెక్కలు చదువుకోలే ఇది అన్యాయం బాబు ఆ మాటంటా నీ సిగ్గులేరు ఖచ్చితంగా డబ్బిస్తాన్ని కాళ్ళా వెళ్ళబడి డబ్బుంచుకెళ్ళావే ఇచ్చేటప్పుడు ఆ బుద్ధి ఉండదు నోరు మూసుకుని ఇంటికెళ్ళి డబ్బు తీసుకురా ఆలస్యం చేశావో కొంప మీద కూర్చుంటా వెళ్ళవయ్యా తాతయ్య ఒట్టి పిసిడిగొట్టినమ్మా ఇప్పుడే ఉంది నాయన నా పెళ్ళైన కొత్తల్లో అయితే పక్కింటి వంటల వాసన చూడటం తప్ప మే వండుకు తింటం లేదు ఏదో మీ నాన్న కడుపును పడ్డాక సుఖపడ్డాను అవును నాన్న ఇంకా రాలేదే నాన్నమ్మా వాడప్పుడే వస్తాడా ఊళ్ళో జాతరలు వేడుకలు జరుగుతున్నాయిగా ఎన్నో పోటీలు పందాలు గ్రామాల్లో అడ్డు లేని మునగాన్ని పాతూరు నుంచి పంజానికి వచ్చిన బాణాగర బసవయ్యం నేను పశ్చిమే సవాల్ గుండెలున్న మనగారు ఎవరైనా ఉంటే ముందుకు రండి సోదరులారా సోదరులారా మన ఊరి పేరు నిలబెట్టండి రండి ముందుకు రండి ఇది పంజం 10 బంగారు కాసులు రండి ముందుకు రండి మున్సిపల్ మీ ఊర్లో మూతికి మేషం ఉన్న మగారు ఎవడో లేనట్టుంది నాతో పోటీ అంటే మాట్లా పై 12 డబ్బు ఇతడితో పోటీ చేయగల సమర్థులు ఎవరూ లేరా ఎవరూ లేరా ఆపవయ్యా నీ అరుపులు 12 డబ్బు పందం బంగారు కాసులు గాని పచ్చగడ్డి కాదురా బసవయ్య తేరగా పడేయటానికి మూతి మీద పెద్ద మేస ఉన్న మగాడా రారా మన దెబ్బ కాసుకోరా ఏమో thank you
ఇప్పుడేమంటావు బాణాకర బసవయ్య? నాకు బుద్ధి, నన్ను వదిలిపెట్టు. మన ఊరి పరువు నిలబెట్టావు. రామరాజు ఇదిగో 12 డబ్బు. రామరాజుకి జై, రామరాజుకి జై. ఓం అసలై నమః, ఓం వచ్చి అయి నమః. జానకి ఇవాటి ఇంటికొచ్చి లెక్కలే పట్రా. ఓం చక్రవర్తి అయి నమః. పసుపు దమ్ముడికి మనల్ని తెప్పించావు? పట్టారు పసుపు తమ్ములు, రవి గుడ్డలు, పూలు, పళ్ళు, ఇంకో చెంబు, కంచం, తప్పేలా అన్ని దోచి పెట్టే నోవా అమ్మా ఇది. ఈరోజు నోవులు, వ్రతాలు, పూజలు చేస్తూ ఉంటే ఇంట్లో పెట్టే నిండవు. మాధవ హాయ్. నేను కానీ ఇవి నీ ఎరగనంత అద్భుతంగా జరిగాయి. పాతూరు నుండి బాణాకర బసవ ఇచ్చాడు. వాడికి వెళ్తే వాడి పాగణాలు ఎవ్వడూ లేరు. అంతటి వాడా? ఇంతింత కండలు, బుర్ర మీసాలు, పెద్ద పెద్ద ఎర్రటి గుడ్లు, రిబ్బు రిబ్బుమని వాడు గాలిలో కర్ర తిప్పుతుంటే ఒకటే చెప్పండి, తగిలితే ఎక్కడ తలలు పగిలిపోతాయోనని ఎక్కడ వాళ్ళు అక్కడే పారిపోయారు. మరి వాడితో ఎవరు పోటీ పడలేదండి? పడ్డాడు. మహాలక్ష్మీదేవి భక్తురాలి భర్త ఒకడు ముందుకొచ్చాడు. వచ్చిన తర్వాత కర్రలు పటపటా గురుగా, ఇద్దరు గిరిగిరా తిరుగుతున్నారు, గాల్లో ఎగిరెగిరి పడుతున్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికి తెలియట్లేదు. నా భార్య గనక లక్ష్మీ భక్తురాలైతే ఈ దెబ్బతో బసవయ్య పడిపోగాక అంటూ పడిన అనిపించాడు. అంతే, బసవయ్య కూలిపోయాడు. అబ్బా, ఇంతకి ఎవరు నన్ను గెలిచారు? ఇంకా తెలియలేదట్రా పిలిచి నాయన. మీ నాన్నగారి బాబు. ఓహో, భలే భలే. చూడండి నా భక్తి పూజ ఏ పాటిది, అంతా మహాలక్ష్మి దయ. ఇదిగో మనం గెలిచి పట్టుకొచ్చిన 10 బంగారు నాణ్యాలు. దీంతో తమరు మెడలో నగలే చేయించుకుంటారు, గాజులే చేయించుకుంటారు. అలవు ఇనప్పట్లో వేస్తే భద్రంగా ఉంటాయి. కొడుకు కోరికే కోడలు ముట్ట తీరే అవసరం లేదన్నమాట. ఎంతసేపు డబ్బు డబ్బు పిచ్చిదారా? డబ్బు లేని వాడు డబ్బు కొరగాడు. అబ్బా సల్పు, ఇదంతా నా కోసంటే వీళ్ళందరి కోసం కాదు. నాన్న, నువ్వు నన్ను మోసం చేసి పోటీలు తీసుకోలేదు కదా. మరి నువ్వు అమ్మకు పూజలో సాయం చేయాలి కదా, అందుకని తీసుకెళ్లేదు. రేపు లక్ష్మీ ఆలయంలో నాదస్వర గాన కచేరీ ఉంది, మహారాజు యువరాజు కూడా వస్తున్నారు, అక్కడ తీసుకెళ్తానే. ఏమండి, త్వరగా స్నానం చేసండి, ప్రసాదం తీసుకుంటారు కానీ. వరుసకు మేళత కొడుకునా, ఇంతవరకు మేళ పాడి కట్టలేకపోయాను. మనం పనిచేద్దావా, చాటుగా ఆ మూడు ముళ్ళు వేయించుకుంటావా? నీకే మూడు ముళ్ళు వేస్తావు. నేను అన్నం తిని 3 కోట్లు అయింది, దిక్కులేం దాన్ని, నన్ను ఎవరు ఆదరిస్తారులే. అదేంటి కంటారు, నీ జామపళ్ళు వ్యాపారం ఏమైంది, బాగా తిరగట్లేదా? మధ్య నా జామపళ్ళు ఎవరు కొంటలేదు బావా. అయ్యో, ఇప్పుడు ఎలా, నీకెదన డబ్బు సాధించేద్దామంటే మా జీతమ్మ నన్ను హరీసులో నొక్కేస్తుంది. ఆగచ్చా ఆగచ్చా, వీడెవడు? కష్టాల్లో నాదాన్ని ఆడుకోలేని వాడికి నీకు ప్రేమగోన ఏమిటరా? భూమిని పాముగా, పాముని భామినిగా, భామిని కామినిగా చేయగల సమర్థం మేమున్నాం. ఈ మంత్రాల బయట నీకోసం పరితపిస్తున్నాడే బాల. ఈ చిత్తగాన్ని పట్టుకుని వేలాడలేరా? మంగళగిరి తిరణాల్లో నిన్ను చూచితి, మన శిచ్చితి, ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చితి. బాలా, నీ ఆకలి తీర్చడ చూడు, తరిగడతో తరిగడతో పప్పు పాయసంబు, వివాహ భోజనంబు తిను, తిని నీ ఆకలి తీర్చుకో.
రాత్రికి వచ్చట ఆరు బయట మల్లె పూల పక్క వేసి సిద్ధముగా ఉండు పడా పడే ఏంటో చచ్చినాడా పొద్దుపోయింది నానమ్మ దగ్గర పడుకుంటే తప్ప నీకు నిద్ర రాదుగా వెళ్ళి పడుకు నేను ఇవాళ నీ దగ్గరే పడుకుంటానమ్మా సరే బాబు పడుకు అమ్మా ఏమిటి బాబు లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బిస్తుందంటారు మరి అందరికీ ఇవ్వదేమ్మా మనుషుల్లో నీతి నిజాయితీ ఇళ్లలో శుచి శుభ్రత ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వస్తుంది శుచి శుభ్రత అంటే శుచి శుభ్రత అంటే ఏమిటో తెలియటానికి పెద్దలు కథ చెప్తారు ఒక ఊళ్ళోకి లక్ష్మీదేవి వచ్చిందంట ఏ ఇంట్లో వాళ్ళు ఉందావా అని ఆలోచిస్తూ వీధులు నడుస్తుందంట అప్పుడు ఈ ఊళ్ళో ఎన్నో ఇల్లున్నాయి ఎంతో మంది మనుషులున్నారు అందరూ నన్ను పూజించేవాళ్ళే ఆహ్వానించేవాళ్ళే మరి ఎవరింట్లోకి వెళ్ళను చిచి ఈ ఇల్లాలు కసం ఊడవకుండా పాచి పని చేయకుండా పొద్దున్నే పొట్ట నింపుకుంటుంది కనీసం బొట్టు కూడా పెట్టుకోలేదు అబ్బే ఈ ఇంట్లో నేను ఉండలేను ఎంత విట్టూరం పొద్దున్నే ఇంటిని శుభ్రం చేయటం మరచి కల్లో పేరు చూసుకుంటున్నారు పాప ఈ ఇంట్లో పెద్దమ్మకి తప్ప చిన్నమ్మకి నాకు స్థానం లేదు పొద్దున్నే పాత బట్టలు కుట్టుకుంటున్నావా తల్లి ఇంటికి రావాలనుకున్న లక్ష్మిని త్రోసిపుచ్చుకుంటున్నావు పాపం ఈ ఇల్లాలు ఎంత అందంగా ఇంటిని శుభ్రపరచుకుంది ఇంటి ముందు కళకళలాడే ముగ్గులు వేసింది దేవుని ముందు దీపారాధన చేసింది ఈ ఇల్లు నా నివాస స్థలం ఎవరమ్మా ఇంట్లో ఏమ్మా ఈ ఇంటి ఇల్లాల్ని బయటికి రామ్మా బయటికి రాలేను నాకు నా భర్తకు ఒకే వస్త్రం ఉంది ఆయన భిక్షాటనకు వెళ్ళారు అందుకే తలుపుచాటుగా ఉన్నాను తల్లి ఇదిగోనమ్మా చీర దయగల తల్లివమ్మా మీనాక్షి మీనాక్షి చూసావా ఈ రోజు భిక్షాటనలో ఎన్ని బియ్యము ఎన్ని కూరగాయలు దొరికాయో మీ శుచి శుభ్రతకు ముచ్చటపడ్డాను శ్రీ మహాలక్ష్మి ఇక్కడి నుంచి మీ ఇంట్లోనే ఉంటాను శుచి శుభ్రత ఉన్న ఇంట్లోకి అలా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇక పడుకో కుమారా ఆ నాదస్వరాలాపనకు నాలోని అణువణువు పరవశించిపోతోంది
ఆగలేకపోతున్నాను. అక్కడికి వెళ్ళి నాట్యం చేస్తాను. నాగిని, మానవుల జోలికి వెళ్ళడం మహాప్రమాదం. వద్దు నాగిని. అదుగో ఆ స్వరం వెళ్ళను. నా హృదయాన్నటి వైపుకు లాగుతోంది. ఆ రాగ విన్యాసంతో నా దేహం వశం తప్పిపోతోంది. పరవశించి ఆడంది. బ్రతకలేను, ఆగలేను. నాగిని, నాగిని, నాగిని. కోరి రాగాల పడవినగా
అద్భుతం. అర్థానికి శబ్దానికి సంగీతానికి సాహిత్యానికి పొంది కుదిరింది. నీ నాదస్వరాలాపనకు ఈమె నాట్యానికి. రామరాజు, ఈ హారాన్ని బహుమతిగా స్వీకరించు. మీ కళాభిరుచికి నా కృతజ్ఞత మహారాజా. కుమారి, నీ నాట్య విన్యాసానికి మేము పరవశులమయ్యాం. ఈ హారాన్ని స్వీకరించు. ధన్యురాలను ప్రభు. వెళ్ళొస్తాం. మానవ మహారాజు ఉత్తరవర్మ గారికి, మానవ మహారాజు ఉత్తరవర్మ గారికి, మానవ మహారాజు ఉత్తరవర్మ గారికి, మానవ మహారాజు ఉత్తరవర్మ గారికి. దానికి నువ్వు మాధవ ఇంటికి వెళ్ళండి, నేను మహారాజు గారిని సాగనం పోస్తాను. రామరాజు, రామరాజు ఇటు. మీరా ఇక్కడున్నారే? నీ గాన విద్యకు పరవశించి ఆడిన భామను పలకరించకుండా వెళ్ళడం మీకు భావ్యమేనా? పాట కోసం ఆట, ఆట కోసం పాట కదిలి రావటం పరిపాటేగా. అసరే, అసలు మీరెవరు? నీ గానంలోని శృతిగా, నీ భావనలోని మధుర స్మృతిగా కలకాలం ఒదిగిపోవాలని కాంక్ష పడుతున్నా. ఒక ఆడదాన్ని, నాగకన్యను, నన్ను నిదాన్ని చేసుకోవు. నాకు పెళ్ళయింది, భార్య పిల్లలున్నారు. నీ భార్య నాకంటే అందగట్టా? ఏది, నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. నీ కళ్ళు కామాగ్ని పొగలు కక్కుతున్నాయి, నా భార్య కళ్ళు చల్లని ప్రేమ జల్లులు కురిపిస్తాయి. నీ నాదానికి తగిన విధంగా తాళం వేయగలిగిన దాన్ని, నా అడుగుల కదలిక నీకు వింత అనుభూతినిస్తుంది. నీ అడుగులు అందరూ 10 మందిని ఆకర్షించాలని పరుగులు తీస్తే నా భార్య పారాణి పాదాల మెట్టెలు 10 లింగా నా కొరకే వేచి ఉంటాయి. మరి ఈ వంపు సొంపులు? నీటి మీద గీచిన గీతల వంపులు నిలిచేవి కావు. నా సౌందర్యాన్ని నువ్వెన్ని రంగుల్లోనైనా చూసుకోవచ్చు. ఓసర వెళ్ళి కూడా రంగులు మార్చగలదు. ఊరికే ఎందుకు అవస్థపడతావు? పసుపు కుంకాలతో కళకళలాడే నా భార్య పవిత్ర సౌందర్యం ముందు నీ తణుకు బిలుకులు నన్ను ఆకర్షించలేవు. మేం మానవులు, ధర్మబద్ధులం, నీ మాదిరి కాదు. దయచేయి. మానవుడు చేసిన మర్యాద బాగుంది కదూ? అతన్ని నా కాళ్ళ దగ్గరికి రప్పించకపోతే నేను నాగకన్యను కాను. అదంత సులభం కాదు. నీ సలహా నాకు అనవసరం. ఆడది చంచల స్వభావి అన్నమాట రుజువైంది. లేకపోతే ఈనాటి వరకు నన్ను ప్రేమించిన నాగిని ఇప్పుడు మానవుణ్ణి కోరుకోవడం ఏమిటి? దీని పర్యవసానం ఎలాగుంటుందో. గతాలు మంత్రదాల భయంతో నీకు అన్నం పెట్టి నిన్ను సొంతం చేసుకుందాం అనుకున్నాడు మరిడే గారు. పిచ్చుకోక, నువ్వు నన్ను అతిగా ప్రేమిస్తావు అని వాడికి తెలియదు పాపం. ఈ జడం చూసావు, మళ్ళీ బావా బావా పరిగెడినా పనికి మాలిన వెదరవా బాలా. పండు వెన్నెల ఇక ఈ అడ్డేల బాలా. పైపక్క ఒలిస్తేనే కదా లోపల పండు బయట పడేది. ఇదిగో నీ తోడు ఒలుస్తా జాగ్రత్త. ఇదిగో బాలా,
సంపాదన ఏని దాన్ని నీ కాకలేసినప్పుడల్లా నా దండంతో మంత్రించి నీ ఆకలి తీర్చగలవాడు కాదనకు బాల నాకు ఆకలి వేస్తే మా బావ తీర్చగలడు ఇవాళ తప్పితే రేపైనా కాస్త గుస్త సంపాదించగలడు ఎంత పొగరే నీకు ఆ దరదల గారి కంటే చిసిపోయానా ఇదిగో నీకు రెండు రోజులు గడిపిస్తాను నువ్వు ఊరకు పోయావో నిన్ను ఆపదల పాలు చేస్తాను ఉన్నాయి దయ్యాలు ఉన్నాయి నేను చూశాను పోరా అన్ని కోతలు ఒరే వీడే విధంగా దయ్యాన్ని చూసినట్టయితే అక్కడే గుండె పని చచ్చేవాడు అవునరా ఒరే నేను అమ్మనరా నువ్వునరా అరే గరుడయ్యా దయ్యాలు అంటే ఎట్టా ఉంటాయరా దయ్యం ఎట్టా ఉంటుందా ఇలా ఉండి రోడ్లో రుబ్బుడు పత్రులాగా పాదాలు ఇలా వెనక్కి పెట్టి అసలు దయ్యాలంటే నాకు భయం లేదు ఎందుకంటే అసలుంటేగా అదండా అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి మీరు ఎవరైనా మనుషులు తేగలరా తేగలవా అసలు మనువుళ్ళు అంత ధైర్యం గల మొనగాడేవాడు మా రావరాజన్ ఉన్నాడు అవును మా రావరాజు తెస్తాడు అడుగు అన్న రావరాజన్ అన్న అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి తెల్లారం దాకా అక్కడే నిద్రపోయి ఉదయం వచ్చేటప్పుడు మనిషి పుర్రె తీసుకురాగలేమని మేము తీసుకురాలేవు అని వీళ్ళు పందెం కాశాం అన్న నా పరువు నిలబెట్టన్నా మీరందరూ పందానికి సిద్ధమేనా అయితే శ్మశానానికి ఈ రాత్రికే వెళ్ళి మనిషి పుర్రెని తీసుకొస్తాను ఏమిటండి ఈ పంద్యాలు శ్మశానానికి వెళ్ళటం పుర్రెని తేవటం అవన్నీ క్షుద్రదేవతో పాసన చేసేవారికి తప్ప మనలాంటి సంసారాలు తగదండి గరిడయ్య కోసం ఒప్పుకున్నాను దానికి ఏం భయం లేదు వెళ్ళేస్తాను ఉండండి చూడండి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ దూరం పోకుండా చూసుకోండి అందగాడు రానా రాజా
నీకేం కావాలి? నువ్వే కావాలి. కామాగిలో దహించుకుపోతున్న కామిని నా కోరిక తీర్చు. నా మనసులో మనసు నిలిపి చేతితో చేయగలు. చూడు, నాకు పెళ్ళయింది. నేను నిన్ను అడగలేదు. నేను ధర్మాన్ని తప్పలేదు. నా ధర్మపత్నికి ద్రోహం చేయలేదు. దురాశతో నా వెంట పడ. చేచి అని పెంచుతున్నావు. వాళ్ళు ఎలాగైనా సాధించి తీరుతాను. అమ్మ లక్ష్మి, వారు పందే అని చెప్పి పొద్దున్న వినకుండా వెళ్ళారు. ఇంకా రాలేదు. ఏమయ్యారో ఏమో. ఏం పర్వాలేదు, అన్న క్షేమంగా వస్తాడు. అదిగో నాన్న. ఏం రావద్దన్న, మా సర్వానికి వెళ్ళావా? మరి ఆర్వాలుగా తెచ్చావా? పుర్రే అందం గెలిచావా? రోజు ఎలా సన్యాసులు ఇప్పుడే ఉంటావు. రండి. కోరుకునే ఈ మానవుని భాగ్య జానకి లక్ష్మీదేవి భక్తురా. మూర్ఖంగా ప్రవర్తించావా? ఆ లక్ష్మీదేవి కోపాగ్నికి బలి అయి బూడిపోతావు. నా మాట నా వెంట రా. నా దారి కడ్డు రాకు. ఇష్టం లేని ఆడదాని వెంట పడే నీకు సిగ్గులేదు? బాగా దెబ్బతింటేనే గానీ నీకు బుద్ధిరా. ఇప్పుడు ఏం చేయాలి? Oh, my God.
చేతి తోరం బాధ తొలగిపోయింది. ఇక దీన్ని లక్ష్మీ వ్రత భంగం చేయాలి. ఏం లేదు చాలకి, ఎవడో దుర్మార్గుడు మన వీధిలో ఉన్న అమ్మాయిని బలాత్కరించిపోయాడు. వీరికి వేధవ పారిపోయాడు. అయ్యో చూడండి, ఇంత గొడవ జరుగుతున్నా మన ఇంట్లో గాని వీధిలో గాని ఎవ్వరు లేవకపోవటం మాయగాలేదు. ఏమిటండి పదండి. పిచ్చిదానా, నా మాయ వల్ల మోహం కన్నుగప్పి కామోద్రేకంతో నీ మొగుడు ఏం చేస్తాడో చూడు. పసుపు ముద్దల భార్యతో ఈ ఒక్కరాత్రి గడుపుకో. రేపటి నుండి నా బాహు పంజరంలో బానిసవు. రామరాజు, నిన్నే
రామరాజు, ఇది మన ఇద్దరి కోసం నిర్మించుకున్న కంకాళ వసంతవనం. ఇటు చూడు. ఇప్పుడు కూడా నన్ను కాదంటావా? అసలు ఎప్పుడు కాదన్నాను. రాకమని నేను
దొరికాడు కాబట్టి ఊహల్లో తేలిపోతూ పిచ్చిగా పగటి కలలు కనకు. నీ ప్రియుడు రామరాజు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? అదుగో అటు చూడు. ఈ దేవతో దీని అంత చూస్తాను. ఎవటవే నువ్వు? నా వనంలో ప్రవేశించి నన్నే ప్రశ్నించే నువ్వెవతరే? నేనా? ధూమ్రాక్ష, తామ్రాక్ష, కర్కోటక, కరోటక, పుష్ప దంష్ట, కాలాముఖాది నాగవీరుల కథినాథుడు, అతల కుతల తల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలలో తనకెదురు లేని తక్షక నాగేంద్ర మహారాజు కుమార్తెను, పేరు నాగిని. పాపం నువ్వెవతివే? భూత ప్రేత పిశాచ శాఖిని ఢాగిని కంకాల కాపాలగాది గణాల కథినాథుడు, సప్త సముద్రాంతర సకల భూమండల శ్మశాన సామ్రాజ్యాధిపతి అయిన కంకాల మహారాజు గారాబు పుత్రిని, పేరు కామిని. ఓ, నా రామరాజుని నువ్వెవతివే తీసుకురావడానికి? నీ రామరాజా? నీకేం తాళి కట్టాడా? ఇతడికి నువ్వెంతో నేను అంతే. కాదు, అతన్ని నావాణ్ణి చేసుకోవడానికి లక్ష్మీవ్రత భంగం చేయించి అడ్డంకులన్నీ తొలగించుకున్నాను. ఆ అవకాశం ముందుగా నేను తీసుకున్నాను. ఇతడిప్పుడు నావాడు, మర్యాదగా మరలిపో. కామిని, పోని, ఇద్దరూ నాతో ఉండిపోకూడదు. కామంతో కళ్ళు మూసుకుపోయా? మగబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఏయ్, చివరిసారిగా హెచ్చరిస్తున్నాను, వెళ్ళిపోతావా లేదా? ఎముకల గుడివి, నీకెంత తండకమరమే, నిన్నేం చేస్తానో చూడు. నీటి పావువి, నువ్వేం చేయగలవే నన్ను? నా విషాగ్ని జ్వాలతో నిన్ను భస్మం చేస్తాను. నా కంకాల పాదంతో కస్తున్న నీ శిరస్సు తొక్కుతాను. ఆ, చూపలే నీ శక్తి ఏమిటో. అయితే కాసుకో. Thank you.
మనిద్దరం చిరసమానమైన శక్తి గలవాడు. అవును, మనం ఇద్దరు స్నేహంగా ఉండడం మంచిది. అవును. మన ఇద్దరు శక్తులు కలిసిన ఈ తక్షక కంకాల యంత్రం మనకి ఏదైనా ప్రమాదం రాబోతే మనల్ని ముందుగానే హెచ్చరిస్తుంది. ఇక నుండి ఈ రామరాజు ఒకరోజు నావాడు, ఒకరోజు నావాడు. రాత్రి ప్రతిబంధం జరిగింది అత్తయ్య. అప్పచారు, ఎంత పని జరిగింది? ఏంటి అబ్బాయి కనిపించట్లేదండి. డబ్బు పోయినట్టు గాబరా పడతాడేంటి? ఎక్కడికో వెళ్ళుంటాడు, వస్తాలే. అమ్మా, నాన్న ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళి ఉంటాడమ్మా? ఏమో బాబు, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. నాయనా మాధవ, ఎక్కడికి రా. నాన్న కనపడటం లేదు, అమ్మ ఏడుస్తుంది. నాన్న ఎక్కడున్నాడో వెతుకొట్టాడు. మేమంతా వరదల్లో కొట్టుపోయినా బాగుంటుంది రా నాయన. ఇల్లు ఆకలి కొట్టు బాధ అంతా వరదల్లో కలిసిపోయారా నాయన? అవును, మేమంతా కడుపు చేత పట్టుకుని దేవి అంటూ ఇక్కడ సత్యంద్రా బాబు. నేనా ముసలి ఉండని, ఇదా కోరికలు తీరకుండానే ఉండ మధ్యన కోడలు విలాసం. తెలుసుగా, నా కూతురు పర్వతం, వీడున్నాడే ఎందుకు పనికిరా అల్లుడు అప్పాలు. ఒరే నాయన, నువ్వే దిక్కురా మాకు. పెద్దమ్మా అదే పడుకు, అందరు ఇక్కడే ఉండండి. బావగారిది బంగారు మనసు. అబ్బా, నిన్నాను పల్లో కొట్టుపోయిన ఆస్తంట ఇంట్లో రాబడుకోవాలి, జాగ్రత్త. ఏమా కొడలా, ఇంకా మంచం పట్టే ఉన్నావా పాపం? ఏ మంచం పట్టినా పర్వాలేదు, కానీ ఈ ఇంటికి మాత్రం శని పట్టకుండా ఉంటే చాలనుకున్నాను. ప్రజలు జరుగుతున్నట్టుంది. ఏమన్నా నేను శనులు శత్రు ప్రశ్న అంటున్నా, రక్త మందులు పట్టుకుని ఎంత మాట అంటాడు? ఎక్కడ లక్ష్మీదేవి, నువ్వు చిన్నమ్మకు నీకు అపచారం జరిగింది, పెద్దమ్మ ఇంట్లో అడుగు పెట్టింది, ఈ ఇంటిని నువ్వే కాపాడు తల్లి. అమ్మ లక్ష్మీదేవి, నాన్న కోసం ఊరంతా వెతికాను, కనబడ్డ వాళ్ళందరినీ అడిగాను, కానీ ఆయన చాడు తెలియడం లేదు. మా నాన్న వేయడు, మా నాన్న చూడకుండా నేను ఉండలేను. అన్నీ తెలిసిన జగన్ మాతు నువ్వే దిక్కు. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. లక్ష్మి, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. 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 బాబు, స్వామి, ఎవరు మీరు? నా పేరు నామార తాతయ్య అంటారు. మీ నాన్న తిరిగి వచ్చే ఉపాయం నేను చెబుతారుగా. చెప్పండి స్వామి, త్వరగా చెప్పండి. అర్ధరాత్రి వేళ శ్మశానంలోకి వెళ్ళి ఎంత భయం వేసినా వెనక్కి తిరిగి చూడకుండా మర్రి చెట్టు మొదట్లో భైరవ విగ్రహాన్ని తొంగి తీసి
ముందు పాలతో అభిషేకం చెయ్యాలి, ఆ తరువాత నీ రక్త తర్పణం కూడా చెయ్యాలి. అప్పుడు భైరవ శంఖం ప్రత్యక్షమవుతుంది. ఆ శంఖాన్ని ఊదితే నీ నాన్న ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా తప్పకుండా తిరిగి వస్తాడు. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను. లక్ష్మి విన్నావుగా, ఈ రాత్రికే మనం శ్మశానానికి వెళ్ళి భైరవ శంఖం సంపాదించాలి. పద. ఎంత భయం వేసినా వెనక్కి తిరిగి చూడకుండా మరీ చుట్టూ మొదట్లో లక్ష్మి ఇక్కడ ఏదో పొగుస్తుంది, తవ్వించుద్దామే. ముందు నువ్వు పాలతో అభిషేకం చేయి, తర్వాత నేను రక్త తర్పణ చేస్తాను. పానివి లక్ష్మి. చాలు లక్ష్మి. భైరవ శంఖం పొందే ఉపాయం చెప్పిన స్వామి, ఈ వింత ఉంటో తెలియడం లేదు, దయచేసి చెప్పు స్వామి. మాధవ, రెండు దుష్ట శక్తుల ప్రభావం వల్ల నీ తండ్రి ఈ చిలక రూపంలో ఉన్నాడు. ఆయనకు ఈ రూపం నుండి విముక్తి ఎలా కలుగుతుందో నాకు తెలియదు నాయన. చెప్పిన స్వామి ఇప్పుడైనా చెవులో చెప్పారు. ఏమిటి దా?
కారణం. లేదు, వెళ్ళలేదు. అలా దొరకడానికి వెళ్ళలేదు. మళ్ళా మీ రూపం మీకు ఎలా వస్తుందండి? నాన్న, నువ్వు మళ్ళీ మామూలుగా మాకు ఇప్పుడు కనబడతావు. నాన్న, మాకు మీరు ఎలా దక్కుతారు? మాకు ఎవరో చెప్పు నాన్న. ఎన్ని కష్టాలు ఎదుర్కొనేలా నిన్ను దక్కించుకుంటావు నాన్న. మాకు మాకు ఉపదేశించే మహాత్ములు ఎవరు ఎవరున్నారు? అలా చేస్తే ఇంట్లో వాళ్ళంతా నన్ను చులకనగా చూస్తారు. ఎవరు నిన్ను చులకనగా చూసేది? అందరూ మీ ఆజ్ఞకు లోబడి ఉండాల్సిందే. విలాసం, ఇంటికి నా కంటికి నువ్వే రాణి. నా ఒంటి మీద నగలా నాణ్యాల మీ కంటికి రాణిలా కనిపించగలను. ఘోషాణంలో నగలన్నీ రాత్రికి తోటలోకి రా కాసేపు కృష్ణ రావాలనుకుందా. మొదడు వాళ్ళు రాత్రికి తోటలో కలుసుకుంటారట. మళ్ళాగా అక్కడి వీక్కి రాతాడుకుంటారేమో చూద్దాము. ఏంటి ముసలాడు, అర్ధరాత్రి తోటలో రా కృష్ణ రామ అనుకుందామని అంత లేకుండా పోయాడే. ఏమిటి కోతలు? గంటారు, ఎవరో కుర్రాడు వస్తున్నాడు. గంటారు, వీడు చూస్తున్న గుట్టు బయటపడదు కదా, వీణ బుట్లు వేసుకుంటే. గంటారు గంటారు గంటారు, గంటలు గంటాలను గుండ్రంగా తిరగకపోతే ఇటు రాకూడదు. మీరు మీరు కాదు, నువ్వు అని చాలు. ఏమిటండి ఆరుబయట నాకు సిగ్గు.
నేను గంటల్ని నిజంగా గంటలేనా? దెయ్య రూపంలో ఉన్నావా? గంటల రూపంలో ఉన్నావా? గంటలు గంటలు పండు వెన్నెల నువ్వు నేను ఒరే దడదగలు అడుగడుగునా నన్ను అడ్డుకొని చుట్టివి ఇక నీ కోతి చేస్తలు సహింపజాల కరిగణతోం కరిగణతోం ఇక కోతి వైపు పంపు తోం ఒరే కోతి గరిడయ్యా పద్నాలుగు దినములు వనవాసము పది దినములు అన్నము లేక ఉపవాసము ఉండుము ఇక మారు మాట్లాడక వెంటనే పొమ్ము రా కోతి పాలగంటాలు నీ బావ బిడ్డ వదిలిపోయింది రా 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 నా బావని కోతిని చేసినంత మాత్రాన నీకు నేను లొంగుతాను అనుకున్నావా సచ్చినాడా నీ జిమ్మదయ్యా నీ చేతలేరుగా నిన్ను పురుగు పుట్ట నాశనం అయిపోతావురా ఏమి ఈ బాల ఎంత ప్రయత్నించిన నువ్వు చేతికి చిక్కకున్నదేమి ఒకవేళ ఈ గడ్డము శృంగారమునకు అడ్డముగా భావించినదా ఏమి అమ్మ లక్ష్మి అపచారు దోషం వల్లే వారు రూపం మారి నాకు దూరం అయ్యారు నన్నెంతైనా శిక్షించు కానీ వారిని మాత్రం ఏ రూపంలో ఉన్నా ఎక్కడున్నా చల్లగా కాపాడు తల్లి చల్లగా కాపాడు అమ్మా ఎవరొచ్చారు చూడు రండి సావిత్రమ్మ గారు నా వల్ల వ్రతభంగం జరిగి వారి రూపం మారి నాకు దూరం అయ్యారు తిరిగి లభించే మార్గం ఏమిటి చెప్పండి అంతా విన్నానమ్మా మళ్ళీ సంకల్పం చేసి దీక్ష పట్టు నూటొక్క కమలాలతో పది రోజులు లక్ష్మీదేవిని పూజించు పదకొండు మంది ముత్తైదువులకు వాయన దాళాలు ఇచ్చి ఉద్యాపన చేసుకో ఏ రూపంలో ఉన్నా ఏ దుష్టశక్తులు నీ వారిని ఆవహించినా అన్నీ తొలగిపోయి నీ భర్త నీకు లభిస్తాడు దోషం అంతా పోతుంది దోషం పోవడం కాదు కొంపంతా దోచుకుపోతుంది చాలేమని సలహాలు వెళ్ళు ఈవిడ గారు పూజలు వ్రతాలు అని మడిగట్టు కూర్చోబట్టి ఆ మూడు కాస్త విసిల్లేసిపోయాడు అతగారు తిరిగి రావాలంటే ఈవిడ గారు పూజలు మానాలి ప్రాణంలో రాళ్లకు ఆయనాలు దీక్షలు అంటూ ఇంట్లో ఉన్న డబ్బంతా నాశనం చేస్తున్నావా తల్లి తప్పు కాదు తిన్న దొరకపోయి జబ్బు చేస్తే వ్రతాలే పూజలు తిన్న దొరికినప్పుడు వ్రతాలు పూజలు ఎందుకమ్మా అది అవునవును అంతే మాట్లాడే అవునవును వాడు చెప్పింది నిజం ఇక మీదట ఈ ఇంట్లో ఏ పూజలు జరగడానికి వీల్లేదు డబ్బు ఖర్చు కావడానికి వీల్లేదు జాగ్రత్త పదండి నిన్ను చూస్తే జాలేస్తుందమ్మా నేను సాయం చేద్దామంటే ఈ దీక్ష బోనేగారు దానంగా ఏదీ బయట నుంచి తీసుకోకూడదు ఎలాగైనా మీ వాళ్ళని ఒప్పించి దీక్ష పూర్తి చేసి మీ భర్తని దక్కించుకోమ్మా నేను వస్తాను తల్లి బాబు మాధవ ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యను నేను ఎలా దక్కించుకోవాలి అమ్మా తాతయ్య పూజ డబ్బు ఇవ్వకపోతే నేను కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తానమ్మా పసివాడివి నువ్వేం చేయగలవు బాబు అమ్మా ఇల్లరా నువ్వే ఇప్పుడు మాకు సహాయం చేయాలి లేవనుకుండా నువ్వు పాలిస్తే వాటిని అమ్మి పూజ సామాన్లు తీసుకొస్తాను పాలిస్తావా లాలక్ష్మి అమ్మా నువ్వు వెళ్ళి నూట కమలాలు తీసుకురా పూజ కలిసి నేను తీసుకొస్తాను వెళ్ళొస్తానమ్మా పదలక్ష్మి ముద్దుల్లో ఉంచి ముంచి మోజు పెంచగా ముడిపాలే చూపి మోహాలే రేపి ముద్దుల్లో ఉంచి
ಹಚ್ಚಿ ಗಿಡಕ್ಕೆ ಒಪ್ಪಿ ಮನಸಿಚ್ಚಿ ನನಗಿಚ್ಚಿ ನಾ ಕಚ್ಚಿ ಕೆತ್ತಾಳೆ ರಾ 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 ಮುರಿಪಾಲೆ ಸೋಪಿ ಮೊಹಳೆ ಸೇಪಿ ಮುದ್ದುಳ್ಳ ಹುಂಚಿ ಮುಂಚಿ ಮೋಜ ಕೊನ್ನಂಡಿ ನಾ ಪಾಟ ವಿನಂಡಿ ನೀ ಪಾಪಲಕಿ ಪಾಲಿಚ್ಚಿ ಮೊರಿ ಪಾಲೆ ತೀರ್ಸುಕೊಂಡಿ ಪಾಲು ಕೊನ್ನಂಡಿ ನಾ ಪಾಟ ವಿನಂಡಿ ನೀ ಪಾಪಲಕಿ ಪಾಲಿಚ್ಚಿ ಮೊರಿ ಪಾಲೆ ತೀರ್ಸುಕೊಂಡಿ ರಂಡಿ ಕೊನರಂಡಿ ರಂಡಿ కమలాలతో పూజ చేయబోతోంది లక్ష్మీదేవి భక్తురాలు. దాని పూజ ఆపాలే, కంగారు పడదు. దాన్ని ఏం చేస్తానో చూడు. ಪಾಪ ಬರಲಿ ತಲ್ಲಿ
అమ్మా మహాలక్ష్మి, నీ పూజ చేసుకునే భాగ్యం లేదమ్మా. నా అపచారం తొలగిపోయే మార్గం లేదా తల్లి. ఏంటి అలా ఉన్నావు? పూజ తెచ్చావా? నా గాలి సోకితేనే కమలాలు కాలిపోతున్నాయి బాబు. నేనంత అపవిత్రురాలిని. అపవిత్రురాలివా? మహాలక్ష్మీదేవి భక్తురాలివి, అత్తని దైవంగా పూజించేదానివి, అత్త మామల్ని కన్న తల్లిదండ్రులుగా సేవించేదానివి, ఉపవాస వ్రతాలతో కఠిన నియమాలతో శుచి శుభ్రతతో అందరికీ ఆదర్శంగా ఉండే నువ్వు అపవిత్రురాలివా? కాదు, ఎన్నటికి కాదు. ఇంతటి దానివి నీ కొడుకునైనందుకు నేనే అప్పులు సాధించి తగలనుమా. ఇప్పుడే వస్తాను బాబు. బాబు అమ్మా లక్ష్మీదేవి, కమలంలో పుట్టిన నిన్ను పూజించాలని కమలాల కోసం వచ్చాను. అవన్నీ కాలిపోతున్నాయి, కాపాడు తల్లి. నిరతము అమ్మని చరణ నీరజముల్ నెరనమ్మినేని, ఈ ధరణిని మేము చేసిన వ్రతములు పూజలు సత్యమేని, సత్సరణిని పంచభూతముల సవ్యముగా చెరించునేని, ఈ చరణము కోరి వేడి తిని సత్వరమే అనలమ్ము నాసి, నీ కరుణను చూపి దీనులను కావాలి. గజలక్ష్మే నమః. ఓం గజలక్ష్మే నమః. ఓం సంతానలక్ష్మే నమః. ఓం సంతానలక్ష్మే నమః. మీరంతా ఏదో ఒక అపండం వేసి బయటకు గెలిపించాలి. మనం కూడా ఉపాయ ఆలోచిందామే. ధాన్యలక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. మగని కోసం మహానిష్ఠగా రెండు చేతులు జోడించి పూజ చేస్తావంటే పూజ, ఆ పూజ ఎంతవరకు సాగుతుందో నేను చూస్తాను. అమ్మా, ఈ వ్రతం నిర్విఘ్నంగా జరిగేలా దీవించుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమస్తుతే. ఓం శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతి. ఏ అమ్మా జానకి అప్పుడే వెళ్ళిపోతున్నావు? సర్వాభరణాలతోనూ అమ్మవారిని అలంకరించబోతున్నావు, దర్శనం చేసుకుని మరీ వెళ్ళు. దర్శనం తర్వాత ముందా నగలేలా ఇవ్వు. నగలా?
అవును, మా ఇంట్లో ఉన్న విగ్రహానికి అలంకరించాలి. ఇవ్వు. ఏమిటమ్మా మాటలు? ఇవి అమ్మవారి నగలు, రాజుగారి తెలిసి ఇచ్చిస్తారు. ఎవడా రాజు? తప్పుందా? జానకి అభిచారం అమ్మా, జానకి అభిచారం అమ్మా. మహారాజా, రామరాజు భార్య ఎంత పని చేసింది నమ్మలేకపోతున్నాను. అదే నాకు అర్థం కాకుండా ఉంది. ఎంత చెప్పినా వినకుండా, మీరైనా భయపడకుండా నన్ను తోచిపుచ్చి నన్ను దాకిరు. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో ఊహించలేకపోతున్నా. సేనాపతి, ఇదే నిజమైతే రామరాజు వ్యక్తిని గాలించి నగరాన్ని స్వాధీనం చేసుకోండి. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం ధైర్యలక్ష్మీ నమః. ఓం ధైర్యలక్ష్మీ నమః. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం నమః. ఓం విజయలక్ష్మీ నమః. ఆపండి పూజలు. రామరాజు భార్య జానకి నువ్వేనా? అవును. లక్ష్మీదేవి ఆలయ ప్రాంగణం నుంచి నువ్వు కాల్చిన తెచ్చిన అమ్మవారి నగలెక్కడ? నగలేంటి? ఏమిటా అర్చకుని చేతుల్లోంచి నువ్వు బలవంతగా లాక్కుంటున్న అమ్మవారి ఆభరణాలేంటి? ఎక్కడ లాక్యం? అమ్మవారి నగలు నేను లాక్కురావటం ఏంటి? ఏమిటి ఇదంతా? అలాగా పెట్టకండి, వీళ్ళంటే గాలిస్తుంది. ఏమిటి ఇదంతా? అదే బాబు, నాకు అర్థం కావట్లేదు. ఏమిటి? జానకి అమ్మవారి నగలు దుమ్మించిందా? నేను అప్పుడు అనుకున్నా ఇదే భగవాన్ చెప్తున్నా. ఒకడు పారిపోయాడుగా మన బ్రతుకుతారు ఎలా? అందుకే దొంగతనం చేస్తుంది. ఏమన్నారా? చిన్న పెద్ద లేకుండా మంచి చెడు తెలియకుండా నువ్వు మాట్లాడలే. ఎక్కడ దాచావు? నాకన్నా చెప్పి తెచ్చావా? ఈయన పెట్టు భద్రంగా దాచేవాడి. ఇప్పుడు త్వరగా చెప్పే దాచుకుంటాను. నీ మూలంగా ఇంట్లో రాజుబడులు జొరబడ్డారు. ఇంటి పరువు ప్రతిష్టలు సర్వనాశనం అవుతుంది. అత్తయ్య, నాకేం తెలియదు అత్తయ్య, నేనే నగలు తీసుకురాలేదు. ఊరుకోమ్మా, ఊరుకో. అయ్యో పాపం, వాడని నేను జాలి చూపిస్తున్నా. అత్తగా ఇద్దరు కలిసే చేస్తుంటారు పని. ఇదిగో లోరింది కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మా అమ్మే మీలాంటి నీచమైంది కాదు. ఇదిగో ఆయన నగలు వసారానికి. ఇప్పుడేమంటావు? ఇంకా తెలియదంటావా? అయ్యో అయ్యో, ఎంత పని ఎంత పని. నీ పరువు ప్రతిష్ట పదాలు పాలయ్యి రాసాడు. పూజలు నోములు చేసి ఇలాంటి వినయవతులే నిలువురు పంపగోలుస్తారు. జంకి, నువ్వు నిజంగా అట్లా? మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? నీ పాదాలు సాక్షిగా నాకేం తెలియదు అత్తయ్యా, నాకేం తెలీదు. కదులు, ఈ అపరాధానికి నీ చేతులు హక్కి. ఇది రాజాజ్ఞ, వెంటనే శిక్ష ముద్రపాలి. ఇవన్నీ బయట తీసుకురండి. బుజ్జగించి అన్నం తినిపించిన అమ్మ చేతుల్ని వాళ్ళు నరికిపోతున్నారు. కాపాడమ్మా, అమ్మని కాపాడు. Yeah.
మహాలక్ష్మి, నేను నిరపరాధిను కాను నిర్ణయించగల తల్లివి నీవు. నేను ఈ శిక్ష అనుభవించడమే నీ నిర్ణయం అయితే నీ ఆజ్ఞగా శిరస వహిస్తున్నాను. ఆనందంగా నా చేతులు అర్పిస్తున్నానమ్మా. స్వీకరించు తల్లి. సొగసుల తోటలలు తుంటది తుమ్మెద పాటలలు నీవే నాలో పొంగి తరంగానివి నీవేలి నన్నేలి వసంతానివి నీవేలి నన్నేలి వసంతానివి
తెల్లని మల్లకుల మల్లెలలు అల్లరి తలకుల జల్లులలు తలకది సొగసుల తోటలలు తుంటది తుమ్మెద పాటలలు నీవే నాలో పొంగి తరంగానిది నీవేలి నందేలి వసంతానిది నీవేలి నందేలి వసంతానిది చేసి కళలేవు పలికించే సరాగానివి కళలేవు పలికించే సరాగానివి Oh,
మొత్తి బాబుకి ఏమైంది? పిచ్చిగా నెక్కలేదు కదా బాబా. చచ్చినోడా, ఇదంతా నీ పనా? నేనే పతివ్రతనైతే సూర్యచంద్రుల లాపన కర్లేదే సుమతి. నీ భావన మనిషిగా మార్చుటకు నా మనసు తీర్చట తప్పు కాదే. అప్పులు పంచాదప్ప నేను తట్టుకోవచ్చు, కానీ ఆడదాని చీపుడు దెబ్బ మాత్రం తట్టుకోలేము. ఇప్పుడు నువ్వు వేడివేడిగా ఉంటుంది, తదుపరి వచ్చేదమ్ము. ఒక దుష్టుడు నన్ను కోతిగా మార్చి నన్ను ప్రేమించిన అమ్మాయిని నాకు కాకుండా చేశాడు. నాకు విముక్తి ప్రసాదించు స్వామి, విముక్తి ప్రసాదించు స్వామి. అర్థమైంది గరిడయ్యా. నా పేరు కూడా చెప్పు సరే. ఓం నమః శివాయ. మహాత్మ ధన్యుణ్ణి. అన్నీ తెలిసిన మహాత్ములు మీరు. ఆ మంత్రాల మార్గానికి బుద్ధి చెప్పే ఓ పైన చెప్పండి స్వామి. శుద్రదేవతోపాసనతో వాడు చేసే దుష్టచర్యలు అరికట్టాలంటే ఈ మహిమగల తాయెత్తును మెడ్లో కట్టుకో. అవసరం వచ్చినప్పుడు అన్ని విధాలా నీకు ఉపయోగపడుతుంది. ధన్యుణ్ణి స్వామి. నీ దడదలుగా దండకారణ్యం పట్టిపోయాడు బాలా. వాడికి అనాడు అందరి పండులా నీ అందాన్ని ఎందుకలా నిల ఉంచుకుంటా? అది ఎండిపోకముందే నన్ను మావిటెక్క పీల్చుకొని రా. నీకు తోడుగా నేనుంది నే తొయ్యలి. నా మంత్రదండాన్ని చూసి భయపడకే బాల. రావే బాల, తాత్సారము చేయకి రా రా. వాడు పిచ్చి పెట్టి అడిగిన మట వెళ్ళిపోయాను కదే బాల. రా రావే బాల. మరయ్యా నాకు పెళ్ళయిందిగా. మజ్జరే మజ్జ. తాళి కట్టిన వాడు లేడు కదే, తాత్సారం ఎందుకే బాల? ఇప్పుడు సుఖం అనుభవించాడు గడ్డేమిటే బాల. ఇది ఏమి సత్యమే బాల, ఇటు వాయించింది. Ha 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 ha